పట్టణంలో ఎన్ఆర్సీ సీఏఏ ఎన్ఆర్పీలకు వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు జమాయత్తల్ ఉల్మా ఎహందుల పిలుపు మేరకు చేపట్టిన భారత్ బంద్ విజయవంతంగా బుధవారం సాగింది. పట్టణంలో జేఏసీ జమాయత్తుల్ ఉల్మా ఎహంద్ నాయకులు బంద్ నిర్వహించారు. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. రవాణా ఎక్కడికక్కడ స్తంభించింది. జాతీయ రహదారిపై బంగ్లా సర్కిల్, గాంధీ బజార్, మౌలానా బుక్తియారీ చౌక్లలో రహదారులు క్లోజ్ చేసి రోడ్లపైనే నిరసనకారులు బైఠాయించారు. బంగ్లా సర్కిల్లో రోడ్డుపైనే బైఠాయించి వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జమీయత్ ఉలామా ఏ హింద్ రాయచోటి వారు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరంలో ఎంతో మంది వారి ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని సాధించారన్నారు. మన దేశంలో మన పాలనే ఉండాలని మన పూర్వీకులు మన దేశానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని అన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాలకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఎన్నో త్యాగాల అనంతరం సాధించుకున్న స్వతంత్ర దేశంలో దేశ ప్రజలను పౌరసత్వం నిరూపించుకోమనటం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికీ దాదాపుగా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. కానిపక్షంలో అన్ని వర్గాల మద్దతుతో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ముస్తీ రిజ్వాన్ అర్షద్, ముఫ్తీ హబీబుర్ రెహమాన్, మహమ్మద్ హుస్సేన్, మౌలానా మెహబర్ రెహమాన్, హఫీజ్ ఆదమ్, హఫీజ్ హుస్సేన్, హఫీజ్ హక్, హఫీజ్ ఇంతియాజ్, హఫీజ్ రియాజ్, హఫీజ్ సాదిక్, కాజీ అబ్దుల్ వహీద్ ఖాన్, అతవుల్లా, నదీం అహ్మద్ మరియు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. సాధ్యత ఏదో ఒక తప్పు